టీడీపీ అధిష్టానం హామీతో చిత్తూరు అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని నాయకులు తెలిపారు. డీకే కుటుంబానికే పార్టీ అధినేత తొలి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. కాపులు టీడీపీ వెంటే ఉంటారని తెలిపారు. టీడీపీ గెలుపు కోసం పనిచేస్తామంటున్న టీడీపీ నాయకులతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురజాలని ప్రకటించిన తర్వాత ఏదైతే పార్టీల సీనియర్ నాయకులు టికెట్ ఆశించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకే తాటి మీదకి వచ్చి తాము పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు. మనతో పాటు బలిజ సంఘానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాలూరు బాలాజీ అంటే ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అంటే అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత ప్రధానంగా చిత్తూరులో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ వాళ్ళు కానీ బహిరంగంగానే టికెట్ తమ సామాజిక వర్గానికి ఇవ్వకపోతే ఎవరికి మద్దతు ఇవ్వము ఎన్నికల్లో ఓడిస్తామని చెప్పిన బహిరంగంగా ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గాన్ని ఎలా మీరు ముందుకు తీసుకుని రాగలరు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకి ఎలా ప్రణాళిక వేస్తారు? కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానికోసమే కాపులంతా కూడా కట్టుకలిసిగా అడిగారు. ఇంకోటి ఏమరా అంటే అన్న చెప్పినట్లు మన జిల్లాలో ఎక్కడ కానీ వైసీపీ నాయకులు కూడా కాపులకి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే ప్రాధాన్యత తెలుగుదేశంలో చిత్తూరు టికెట్టు ఖచ్చితంగా బలిజలకు ఇస్తారనేసి కూడా అందరూ అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఈక్వేషన్స్తో గురజాల జగన్మోహన్ గారికి ఇచ్చారు. ఇచ్చినా కూడా కాపులంతా కూడా తెలుగుదేశం వైపే ఉన్నారు. బాధ అంతే, ఇంకేం లేదు. ఎరా అంటే ఇన్ని రోజులు తెలుగుదేశాన్ని నమ్ముకున్న కాపులంతా కూడా తెలుగుదేశం టికెట్ వస్తుంది, మేమందరూ కూడా బాగుంటామనే ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు. ఈరోజు టికెట్ రాకపోయే కొద్దికి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి అట్లన్నా గెలాట చేస్తే టికెట్ మళ్ళీ కూడా మారుస్తారనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగిందే కానీ వాళ్ళకి ఏ ఉద్దేశం లేదు. ఆల్రెడీ కాపులంతా కూడా జనసేనలో ఆల్మోస్ట్ జనసేనలో కూడా ఉన్నారు కాబట్టి మేము అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా అడగడం న్యాయబద్ధంగా అడిగారు. ఇవ్వకపోయినా తెలుగుదేశంకి సపోర్ట్గా ఉంటారు. అంటే ప్రధానంగా చిత్తూరులో చాలామంది టికెట్ ఆశించారు, చాలామంది నిరాశ చెందారు. అంటే ఈ అసంతృప్తిలు ఏమన్నా ఉన్నాయా? మాకు నాయకుల్లో అయితే ఎవరికి అసంతృప్తి లేదండి. ఎందుకంటే ముందే మేమందరం కూడా డిసైడ్ చేసుకొని ఎవరికి టికెట్ వచ్చినా కూడా అందరూ కలిసి పనిచేస్తామనే ఉద్దేశంతో దుర్బాబు గారి నాయకత్వంలో మేమందరం కలిసి తిరగడం జరిగింది. అందువల్ల ఈరోజు కొత్తగా అసంతృప్తి ఫీల్ అయ్యేది ఏం లేదు. కాకపోతే కొంత బాధ ఉంటుంది, మనకు రాలేదనేది ఒక ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా బైపాస్ చేసి అందరం కూడా ఈరోజు ముక్త కంఠంతో గురజాల గెలుపుకి, తెలుగుదేశం పార్టీ గెలుపుకి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి అందరం కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. తప్పకుండా ఖచ్చితంగా గెలిపిస్తాం పార్టీని. అంటే డీకే ఆదికేశ్వర నాయుడు, సత్యప్రభ అంటే చిత్తూరు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచిపోయినారు. ఆ కుటుంబం నుంచి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నాయి? దాన్ని చెప్పాలంటే మొట్టమొదటి నుంచి కూడా ఆదికేశ్వర నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. 2014లో ఆదికేశ్వర నాయుడు చనిపోయిన ఇంకా మరి సత్యప్రభ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మేమందరం కూడా ఇప్పుడు ఏదైతే టీమ్గా పనిచేస్తున్నామో ఆ రోజు కూడా 10 మంది కలుసుకొని ఒక్కొక్కరు 5-5 వార్డులు పంచుకొని మరి ఆమెను గెలిపించుకోవడం కూడా జరిగింది. ఆమె అయితే చిత్తూరు పట్టణంలో మరి హేమలత కానీ మేయర్గా ఎమ్మెల్యేగా చిత్తూరులో డెవలప్మెంట్ బాగా చేశారు. దాన్ని ఏమి ఎవరూ తప్పు పట్టలేరు. అయితే ఇప్పుడు ఆమె కూడా లేరు. మొట్టమొదటిగా ఆదికేశ్వర నాయుడు గారి కుమారుడికి శ్రీనివాస్కు చంద్రబాబు నాయుడు పిలిచి మీరు కంటెస్ట్ చేయండి అని అడిగారు. మరి ఆయన కొన్ని కారణాల వల్ల నేను చేయలేను అని అన్నప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నారు. మొట్టమొదట ఆఫర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ గారికే ఇచ్చారు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి చెప్తున్నారు మీరు వచ్చి కంటెస్ట్ చేయండి, మీరైతే బాగుంటుంది అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు రాలేదు కాబట్టి మళ్ళీ మిగతా వాళ్ళ క్యాండిడేట్లంతా కూడా కన్సిడర్ చేయడం జరిగింది. అంటే ఇప్పటికే చాలామంది బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికే పొంగునూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. అట్లాగే చిత్తూరులో కూడా రౌడీ షీట్ కేసులు ఓపెన్ చేసే అవకాశం, చేసిన దాఖలాలు ఏమన్నా కనిపించాయి? ఇప్పటివరకు ఏది లేదు. ఉండేది ఒకటి నేను ఆర్టీ యాక్ట్ కింద అడిగాను 2022 మరి ఆగస్ట్ అనుకుంటాను. ఆర్టీ యాక్ట్ కింద నేను ఎస్పీని అడిగాను. చిత్తూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సర్వనారాయణని మాత్రమే రౌడీ షీట్లు ఓపెన్ చేసినామని వచ్చింది, మిగిలిందంతా ఎక్కడ లేదు అని వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏమన్నా పెడితే చెప్పలేము. దాన్ని ఎలా అధిగమించాలా, ఎలా దాన్ని ఓవర్కమ్ కావాలా, ఎట్లా లీగల్గా పోవాలనేది మాత్రం మేము తప్పకుండా చేస్తాం. మా కార్యకర్తలు కాపాడుకునే దానికి
మేము ఎక్కడికి వెనుకాడేది లేదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా సరే లీగల్గా పోయి మేము ఫైట్ అవుట్ చేస్తాం, కానీ వదిలిపెట్టాము, కార్యకర్తలు మాత్రం వదిలిపెట్టాం. అయితే ఇప్పుడు వాళ్ళు బైండ్ డోర్ కేసులను పెడుతున్నారు. మేము ఏదైనా ఒక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా డెసిషన్ తీసుకున్నప్పుడు గవర్నమెంటు మా నిరసన ప్రదర్శన చేసే హక్కు మాకుంది. మేము ఎక్కడైనా గాంధీ స్టాచ్యూ దగ్గరనో రోడ్లలో ర్యాలీ వస్తూ ఉంటేనో మా పైన కేసులు పెట్టారు. దానికే వాళ్ళు బైండ్ డోర్ కేసులు పెట్టాలంటే అర్ధరహితం, ఇది మంచి పద్ధతి కాదు. దాన్ని కూడా మేము కోర్టు దృష్టికి తీసుకుపోతాం. ఏం సార్, ప్రజాస్వామ్యయుతంగా మేము మా నిరసన తెలియజేసే హక్కు కూడా మాకు లేదా అని తప్పకుండా తీసుకుపోతాం. అంతేకాకుండా ఏది జరిగినా ఎవరైతే మేము 5 మంది కలిసి తిరిగామో అందరినీ నేను తీసుకుపోయాను, నేను ఆస్పిరెంట్ కాదు, 5 మందిని కలిసి తీసుకుపోయినాను. వాళ్ళందరూ కూడా హానెస్ట్గా తెలుగుదేశం పార్టీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేదానికి అందరూ కూడా శాయశక్తులా కృషి చేస్తారని తెలియజేస్తున్నారు. అంటే ప్రధానంగా కటారి కుటుంబం అంటే చిత్తూరులో సీకే బాబు తర్వాత కటారి కుటుంబం అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు మేయర్గా పనిచేశారు, టికెట్ ఆస్పిరెంట్గా ఉన్నారు, కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ప్రతిపక్షాల నుంచి. అంటే మీకు టికెట్ రాకపోవడం వల్ల అసంతృప్తి కానీ లేదంటే పార్టీ నుంచి మీకు ఎలాంటి భరోసా వచ్చిందంట? ఇంకా బాధగా అంటే కంపల్సరీ అది బాధేస్తుందండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎంత ఒక మహిళ అని కూడా లేకుండా కష్టపడ్డాము. కానీ బాబు గారు, మీరు మీ కుటుంబం మాకు ఈ రోజు నుంచి కాదు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మీకు తప్పకుండా నేనున్నాను అనే భరోసా ఇవ్వడం జరిగింది. సో దానివల్లనే మేము ఆయన ఉన్నారు. మేము మెయిన్గా చంద్రబాబు నాయుడు గారే మా దేవుడిలాగా, ఈరోజు మా కుటుంబం ఎవరు లేకపోయినా ఆయనే దేవుడిగా కొలుస్తున్నాము. కాబట్టి ఇంకా కొన్ని సర్కమ్టెన్స్లో మేబీ క్యాండిడేట్ని డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థిని గెలిపించుకోవాలి అనేసి ఇంకా ఆల్రెడీ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని యాక్టివ్గా చేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్కి ఏ విధంగా చేయాలో అనే వాటిపైన ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే మా కుటుంబానికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదని, పెద్ద ఆయన నుంచి ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయని మాత్రం అది 100%. అంటే ప్రధానంగా తిరుపతి చిత్తూరు డెవలప్మెంట్ మీద ఒక ఐడియా ఉంది, ఒక ప్రణాళిక రూపొందించిన మీరు, భవిష్యత్తులో చిత్తూరు అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక అంటే చర్యలు చేపట్టే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా అండి. ఎందుకంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ముఖ్యంగా యువతకి కానివ్వండి, మన యూనివర్సిటీస్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్ హబ్ కూడా చేస్తామని లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే యూత్కి ముఖ్యంగా ఇక్కడ చిత్తూరులో చదువుకునే వాళ్ళకి కానీ యూనివర్సిటీ ప్రతి ఎప్పటి నుంచో చిత్తూరుగా అలాగే ఉంది, డెవలప్మెంట్ లేదనేది ప్రతి ఒక్కరిలోనూ బాధ ఉంది. అది పాదయాత్ర అప్పుడు చెప్పాం, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాం. ఈసారి తప్పకుండా అలాంటి డెవలప్మెంట్స్ పైన యూనివర్సిటీ అనేది మన చిత్తూరుకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు విభజించిన తర్వాత తిరుపతి మన చిత్తూరు డివైడ్ అయినాక యూనివర్సిటీస్ అనేవి ఏవి లేదు ఇక్కడ. కాబట్టి అలాంటి విషయాల్లో తప్పకుండా ఆయన సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా బలిజ సామాజిక వర్గంలో వాళ్ళు కూడా కొంచెం ఇదిగా ఉన్నారు అనే విషయంలో వాళ్ళు కూడా ఒకటే కోరుకుంటారు, మన గవర్నమెంట్లోనే కాపు భవనం అనేది డిక్లేర్ అయ్యింది అనమాట. 2 ఎకరాల్లో ఆ స్థలం అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ మన తెలుగుదేశ ప్రభుత్వంలోనే దాన్ని డెవలప్మెంట్ అనేది జరగాలి. ఈ వైఎస్ఆర్సీపీలో వాళ్ళు వచ్చినా కూడా ఏం చేయలేదు ఇన్ని రోజులు. కానీ మళ్ళీ కూడా మనం ఎప్పుడైతే వాళ్ళు స్థలం ఇచ్చామో మళ్ళీ ఆ ప్లేస్లో మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే అక్కడ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవ్వాలి అనేసి వాళ్ళ నుంచి కూడా డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ తప్పకుండా పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్ళి మన చిత్తూరులో తప్పకుండా ఎవరైతే మన చిత్తూరు ప్రజలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని తప్పకుండా తీర్చడానికి మేము ఎప్పుడూ ముందుంటాం. అయితే పార్టీ అధిష్టానం ఎవరైతే అభ్యర్థిని గురజాలను ప్రకటించారో, గురజాల గెలుపు కోసం తమ్ము అహర్నిశలను శ్రమించడంతో పాటు ఏదైతే అసంతృప్తులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బుజ్జగించి వాళ్ళందరినీ ఏకతాటపైకి తీసుకొచ్చి పార్టీ ఈ చిత్తూరు స్థానాన్ని బాబుకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే బాబు మీద భరోసాతోటి తమకు బాబు ఇచ్చిన హామీ కూడా పూర్తి స్థాయిలో తమకు అండదండలుగా ఉంటాయని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశాభావంతో పాటు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని చెప్పిన కూడా వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. అలాగే ఏదైతే పోలీసు కేసులు కానీ లేదంటే న్యాయపరంగా ఏమైనా చిక్కులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు.